థౌసండ్ తీసుకున్నాను, 800 తీసుకున్నాను మామూలు టెంప్లెట్స్ నుంచి. సో ఫస్ట్ ఇక్కడ మెనూస్ వస్తాయి, పైన మధ్యలో ఒక బ్యానర్ వస్తుంది, ఇక్కడ కేటగిరీస్ వస్తాయి, షాపింగ్ ఐటమ్స్ వస్తాయి. పాత్ర పెట్టుకున్నా, షేప్ ఏ రాదు కదా, లేయర్ రాదు, పాత్ర ఉంది కాబట్టి. సో ఒక లేయర్ తీసుకొని కంట్రోల్ అంటారు. సో అన్న షిఫ్ట్ పెట్టుకొని రాసేయండి స్ట్రైట్గా వస్తుంది, చూసారా వచ్చిందా? రైట్ క్లిక్ కొట్టి లెండింగ్ ఆప్షన్స్ స్టోక్ చెప్పండి. చుట్టూరు వస్తుంది కొద్ది పాటు బయటకు వెళ్ళిపోయింది కదా, అందుకే చూడండి. ఓకే ఒక స్ట్రిప్ లో పెట్టాం. సో టెస్ట్ రాశాను పెయింట్ లోగో కింద, ఇవన్నీ ఫాంట్స్ కంట్రోల్ అయ్యేది పడుతుంది అంటే అర్థం ఏంటి కాదు, నువ్వు పాద్యం అయితే వస్తుంది కదా, కంట్రోల్ ఆల్ట్ జెడ్ అండు కంట్రోల్ చేయదు కానీ ఇందులో నేను ఏం పెట్టానో సరే మినిస్టర్ అర్థం కలరా వచ్చాము మినిస్. ఓకే హోమ్ కొద్ది గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ కాపీ చేసుకుంటున్నాను. తర్వాత మై అకౌంట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఉంటాయి కదా, కాపీ చేసుకోవాలి గ్యాప్ పేస్ట్ చేస్తున్నాను.
అంటే అన్ ఈవినింగ్ వస్తాయి, అన్ ఈవినింగ్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మొత్తాన్ని క్యాపిటల్, మొత్తాన్ని క్యాపిటల్ పెట్టాలి. అవన్నీ ఆల్రెడీ కొట్టేశారు మీరు. సరే ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఉంది కదా టూల్, మొత్తం టెస్ట్ సంబంధించింది. ఓకే, ఒక బాక్స్ పెట్టారు, బాక్స్ ఇందులో టీటీ అని చూసారు, ఇది క్లిక్ చేస్తే అన్ని క్యాపిటల్లో మారిపోతాయి, మారిపోతే ఇదైతే బోల్డ్ గా మారితే ఇక్కడి నుంచి చెప్పండి అన్ని సెలెక్ట్ చేసు, అన్ని సెట్ చేసుకోవచ్చు. సరే ఇక్కడి నుంచి మీరు అన్ని మార్చుకోగలుగుతున్నారా, అది దీనికి ప్యానల్ అనమాట చెప్పాలంటే. ఇప్పుడు ఏమన్నా మెనూ కింద మీరు ఏ మెనూలో అయితే మీరు యాక్టివిటీలో ఉన్నారో అది తెలియాలి కదా మన జనం, అంటే ఏదో ఒక మెనూని హైలైట్ చేయాలి. ఇక్కడ కోడింగ్ కూడా రాసుకుందాం. సో హైలైట్ అయితే మెనూ అన్నమాట చెప్పాలి కదా, వీళ్ళు అదే కొలతో తీసుకున్నాను అనమాట. ఇంకా వెళ్ళి ఏం చేశాను నేను, నేను తీసుకున్నానా, దీని నొక్కానా, నొక్కినట్టు పిల్లలు వచ్చి చూడండి బయటకి వెళ్తే, ఎక్కడికి వెళ్తే సెలక్షన్ వచ్చింది, చేయించి బయట ఈ కలర్ ఈ కలర్ తీసుకుందాం, అది వచ్చింది పోయిపెట్ట. సో దాని నుంచి ఒక పాత్ర ఉంది, ఓకే కొంటర్ ఎంటర్, కొత్తలో ఏది తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న కలర్ కావాలి కదా, మనకి డైరెక్ట్ గా షార్ట్ కట్ కేసు ఉంటాయి, కంట్రోల్ డిలీట్ ఆల్ డిలీట్ అనేది చూడండి, ఆల్ డిలీట్ కొడితే ఇది వచ్చింది, ఆల్ డిలీట్ కొడితే కంట్రోల్ డిలీట్ కొడితే ఇది వస్తుంది. ఓకే గుర్తుపెట్టుకోండి, అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రకృతి సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయకుండా. ఓకే ఫస్ట్ హోమ్లో ఉన్న టెక్ దీని కలర్ కూడా అర్థం కావాలి. అలాగే పెట్టారు. ఓకే ఓకే, మళ్ళీ ఇంకోటి చెప్పేశారు కింద కొంటలేంట. క్లియర్ పెట్టారు అంటే టెంప్లెట్ అనేది ఏమి క్రియేటివిటీ క్రియేటివిటీ పెట్టాలన్నమాట. ఆల్ డిలీట్ ఎందుకు పెట్టుండొచ్చు ఇది, ఇది ఎందుకు పెట్టుకోవచ్చు, బ్యానర్ అంటే చాలా సన్నగా రాయింది కదా, బ్యానర్ అంటే పైదాన్ని హైలైట్ చేయడానికి
ఏంటంటే యూజర్ కి ఈజీగా రీసెంట్ ప్రొడక్ట్స్ ఏంటి, టాప్ ప్రొడక్ట్స్ ఏంటి అని తెలియాలి కదా. అంటే టాప్ ప్రొడక్ట్స్ లింక్ ఇస్తా. ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉంటాయి అన్నమాట, మైవి నా తీస్తాను ఇందులోకి వెళ్ళి. సో టాప్ ప్రొడక్ట్స్ పైదానికి పెట్టాం కదా, అవి ఉండిపోతాయి సెటింగ్స్ లో, ఎక్కడికి వెళ్ళి తీయాలి. ఇవి రెండు ఇదొక లింక్ అంతే చూపిస్తాను చూడండి. మై కట్ ఇవి చిన్న చిన్న లింక్స్ కానీ ఉంటాయి ఇలాగా. ఇక్కడ కూడా మనం డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు, మైకార్ట్ అవ్వచ్చు. ఓకే మైకార్ట్ అంటే ఆడ దాంట్లో జస్ట్ లింక్స్ మాత్రమే, అంటే క్లిక్ చేస్తే ఈజీగా అవైట్ అవ్వడానికి. ఇంకా బ్యానర్ కావాలి, దగ్గర ఉంది ఇది పెట్టద్దాం బ్యాండ్. ఒకటి బాగా గమనించండి, మీ బ్యాండ్ ఎక్కువ సాఫ్ చేయకూడదు. ఎందుకంటే ఒక పేజ్ వీడికి ఇలా ఇలా కనిపిస్తారు జనంకి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దగ్గర ప్రొడక్ట్స్ పంపించు. సో మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీన్ని లేయర్ కింద మార్చేస్తున్నా. ఓకే మార్చేసి కట్ చేస్తా. అది తప్ప మిగతాదంతా పోవాలి కదా, అంతేనా? వాళ్ళు కట్ చేస్తే ఆ వాటికి ఇప్పుడు ఏమవుద్ది, అది పోద్ది నాకు అది కదా, అది తప్ప మిగతాన్ని పోవాలి. సో కంట్రోల్ షిఫ్ట్ ఐ, కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే రివర్స్ సెలెక్షన్. కంట్రోల్ షిఫ్ట్ ఐ చూడండి, అటు పెట్టి పోయే అటు పెట్టే పని సెలెక్ట్ అయ్యి తప్ప. ఇప్పుడు మీరు ఫస్ట్ అది అది కట్ చేస్తే డిలీట్ చేస్తే కంట్రోల్ చేసుకోవచ్చు, కంట్రోల్ మళ్ళీ వెనక్కి రావాలంటే కంట్రోల్ జెడ్ పోయిందా. కరెక్ట్గా లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతాయి లాస్ట్ లెవెల్, కరెక్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే అలాగా కోల్డ్ లెక్ వెళ్ళినట్టు పట్టించుకోకూడదు మనం, ఎక్కువరకే కరెక్ట్ తీసుకుంటాం కోల్డ్ లెక్ వెళ్ళాక.
ఓకే, షూస్ పెట్టుకుందాం వెనకాల. ఇవేంటంటే పైన టెస్ట్ కనిపిస్తుంటుంది కానీ వెబ్సైట్ వెళ్ళగానే అది. అయితే వీటి మేనేజ్మెంట్ కూడా మీరు వెనక నుంచి ఇవ్వాలి, అడ్మిన్ నుంచి. మీరు ఎప్పుడు గెట్ 50% మీరు రాస్తారనుకో అది బుక్ అయిపోతాడు అడ్మిన్, అంతే కదా. మీరు హైగా వాడి వాడిస్తే మనం రాయి, మనం ప్రతిసారి మన రాత్రి గురించి అడ్జస్ట్ చేసుకుందే ఇవ్వాలి. ఇప్పుడు వీడు రాసిన టెస్ట్ అన్ని బ్యాంక్స్ కనిపిస్తుంది తెలియదు. సో ఒకటి దీనికి కొద్దిగా రికరేషన్ చేయండి. ఇక్కడ ఎఫ్ అని ఏమి లేదు కదా, అంటే అక్కడ స్టైల్స్ లేవు. రైట్లు కొట్టి రన్నింగ్ ఆప్షన్స్ డ్రాప్ షాడో కింద కట్ కింద వస్తుంది షాడో, షాడో వచ్చింది. సైట్ అవ్వాలి కదా, యూజ్ చేద్దాం. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఇలాంటివి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకోకూడదు, ఎందుకంటే సిఎస్ఎస్లో షాడో ఇవ్వగలం, ఇలా కలర్ మార్చగలం కదా. మీరు డిఫరెంట్ డిఫరెంట్ షేపులు పెడతారు అక్కడ సిఎస్ఎస్ లో అవ్వదు కదా. మరి ఆ క్లైంట్ చూస్తారు కదా, అది ఈ క్లైంట్ పంపిస్తారు అది దాన్ని అలా అవ్వదు. మరి వాల్యూ మారాలి కదా. స్టార్టింగ్ ఫోటోషాప్ లో చేస్తాం, అది ఓకే అయితే ఇవ్వాలి. 99% ఇవ్వాలి, ఒకసారి పట్టించుకోవాలి. ఉంటాయి అంటే వర్క్ చేసే బ్యాక్గ్రౌండ్ స్టిచ్ చేసి ఉంటారు అలా తెలియదు చూద్దాం. ఇక్కడ బ్రౌజ్ బై కేటగిరీ, ఇక్కడ కేటగిరీస్ రావాలి. బ్రౌజ్ బై కేటగిరీ లైన్ 2 షిఫ్ట్ పెట్టుకో సైడ్ కొంత లైన్
పైనల్ కలర్ ఫిల్ అవ్వాలి ఆ లైన్ లో. ఏం చేయాలి? ఆల్ట్ డిలీట్ కంట్రోల్ డి. సెట్ గా రాదండి మనం మెయిన్ తగ్గించండి బాగా ఆపోజిట్ కనబడే తగ్గేసి ఇక్కడ ఆపోజిట్ ఉంటుందమ్మా దీన్ని తగ్గించండి. అది తగ్గించి అక్కడ నెంబర్ కూడా సరిపడుతుంది ఫోన్ మారిపోతుంది. ఓకే మారిపోతుందా చూడండి తగ్గిపోయింది వన కట్టగానే సో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని టెస్ట్ బాక్స్ ఉండాలి డ్రై చేస్తున్నాను. ఫాంట్ బోల్డ్ వద్దు అని తీసేస్తున్నాం. ఓకే దీన్ని కాపీ చేసి చేసి చీకటిగా కొద్దిగా అందంగా చూపించాను. సో దీనికి లైన్ హెడ్ ఉంటుంది అంటే లైన్కి లైన్కి మధ్యలో డిస్కీసెస్ లో కూడా ఉంటాయి. చూసారా గోల్డ్ వద్దు రెగ్యులర్ అయితే మరి దాడి వెళ్ళిపోయింది మనం ఏమంత తీసుకుందాం కదా ఇంకా ఉంటుంది సింపుల్ కింద స్టోర్స్ వస్తాయి కదా అండ్ ఫ్యూచర్ వస్తాయి. ఫ్యూచర్ అంటే డబ్బులు డబ్బులు కట్టేవాళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు ఫ్యూచర్ అంటే అర్థం తెలుసు ఫ్యూచర్ ప్రొడక్ట్స్ మామూలు ప్రొడక్ట్స్ తేడా చెప్పండి కాదు. ఫీచర్డ్ అంటే స్పెషల్ ప్రొడక్ట్స్ స్పెషల్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎక్స్ట్రా పే చేస్తారు వెబ్సైట్ ఓనర్కి. ఆ ప్రొడక్ట్స్ మాత్రం ఫ్రంట్ ఎండ్ లో వస్తాయి టాప్ లో వస్తాయి ఇక్కడ మిగిలిన ప్రొడక్ట్స్ అన్ని కింద రాస్తాయి. కస్టమర్స్ కాదు అడ్మిన్ కి క్లయింట్స్ ఉంటారు కదా ఆ క్లయింట్స్ కి కస్టమర్స్ ఉంటారు. చెప్పాలంటే బిజినెస్ అలా జరుగుతుంది చెప్పాలంటే ఒకవేళ అడ్మినే క్లయింట్ అడ్మినే ఇయడనుకో అమ్మేవాడు వాడు మామూలు ఫ్యూచర్ ఉండడు వాడు మామూలు పెట్టుకుంటాడు ఆడి ఇష్టం వచ్చి ఫ్యూచర్ చేసుకోవచ్చు. లేదు బయట లెవెల్ వీడికి పెడుతున్నారు వీడికి చెప్తున్నారు ఆ ఫ్యూచర్ పెట్టి ఫ్యూచర్ పెట్టుకుంటారు అంటే రెండు ఆప్షన్స్ మొత్తం ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అంటే టాప్ రేటింగ్ లో ఉన్నాయి అనుకోండి. సో నేను ఇప్పుడు ముందు పెట్టరు కదా
సైజ్ పెంచాలి. సో ఇమేజ్ రకంది క్యాన్వాస్ సైజ్ మధ్య, ఇది మధ్యలో ఉందనుకో అన్ని వైపు వెళ్ళిస్తాం అనమాట. మనం ఎటు పెరగాలి, సో ఇది పైకి తీసుకెళ్ళి కింద సైజ్ వచ్చిందిగా పిక్సల్స్ ఆల్రెడీ 800 ఉంది మనకి. ఓకే, అయితే మీకు ఇంకో ముఖ్యమైన సెట్టింగ్ ఒకటి ఉంది. ఇది జరుగుతుంది అనుకోండి, నా గీతలు వచ్చేస్తాయి చూసారా, మామూలుగా అయితే ఇంటర్ వస్తున్న తర్వాత అయిపోతున్నారు మామూలుగా రా, ఇక్కడికి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి షోలోకి వెళ్ళి స్మార్ట్ గేట్స్ తీసుకుంటు రా, అది పెట్టుకోండి. ఎందుకంటే కరెక్ట్ అలైన్మెంట్ చేస్తాం చెప్తుంది కదా, అది దాంతో సమానంగా ఉందని దీంతో సమానంగా చెప్పింది కదా. సో ఇక్కడ ఏమో క్యాటగిరీస్ ఉన్నాయి, మా ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ఉండాలి కదా, ఆల్ పెట్టుకున్న లాగా. ఫ్యూచర్ సో ఒక లైన్ కావాలి కదా, ఇక్కడ ఉంది కదా మరి, సో కొంచెం ఒక లైన్ తీసుకో, లైన్ ఎందుకు ఉంది ఇదే కదా, ఇది ఆర్డర్ పెట్టుకునేలాగా. కంట్రోల్ టీ షిఫ్ట్ పెట్టుకొని లావ్ అయింది డ్రా చేస్తుంది. కొంటలు అంటే షిఫ్ట్ కూడా ఇది సమానంగా పెట్టలేదు కదా. ఇంకా మనకి ప్రొడక్ట్స్ వస్తాయి, ఇయర్లో ప్రొడక్ట్స్ వస్తాయి, ఇయర్లో ఇది వస్తాయి.